అప్పులు చేసి నువ్వు పనులు చేసినావు అంటారు. నువ్వు అప్పులు చేసినందుకు, విచ్చలవిడిగా అప్పులు చేసినందుకు భారతదేశంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇదేదో సపరేట్ దేశం కాదు. దీనికంటూ ఒక నిబద్ధత ఉంది, దీనికంటూ ఒక కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ పాలసీలు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అప్పులు చేసే విదేశాల నుంచి అయితే అప్పులు తెలియదు కదా. భారతదేశంలో ఉన్న అప్పులు ఇచ్చే కార్పొరేషన్లకి ఏదో మనం అప్పులు తెచ్చుకున్నది, ఆర్బీఐ అనుమతిలోనే తెచ్చుకున్నాం కదా. సో మనకున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే తెచ్చుకున్నాం కదా. వెర్ ఈస్ ద డౌట్? సో తప్పుడు వారు. మెదక్ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? మెదక్ ప్రజల ముందు నేను వెళ్ళేది చాలా క్లారిటీతోని, ఒక పూర్తి అవగాహనతో నేను ఇవాళ పార్లమెంట్ బడిలో, ఎలక్షన్ బడిలో ఉన్నా. అదే ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను స్థిర నివాసిని. ఫస్ట్ పాయింట్, నేను ఎక్కడి నుంచో మైగ్రేట్ కాలే, ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రం నుంచి రాలేదు. నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 6 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఉన్నాను. నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల 11 సంవత్సరాలు అధికారిగా పనిచేశా, 7.5 సంవత్సరాలు జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా ఐఏఎస్ హోదాలో పనిచేశా. మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజా అవసరాలు, మెదక్ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి బాట, మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి నేపథ్యం, దాన్ని నెక్స్ట్ 50 సంవత్సరాలలో ఎలా తీర్చిదిద్దాలా, ఒక విజన్ డాక్యుమెంట్ అంటాం. సో ఈ విధంగా దాన్ని ప్లాన్ చేయడానికి నాకున్న అనుభవం, బ్యూరోక్రసీలో సీనియర్ అధికారిగా ఏఎస్ ఆఫీసర్గా పనిచేసే అనుభవం, ప్రజలతో మమేకమై వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళతో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పరిచయాలు, తప్పకుండా ప్రజలకు నేను ఎక్కువ సేవ చేయగలుగుతానని నాకున్న విశ్వాసం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పాలసీ మేకింగ్లో కానివ్వండి, పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, పాలసీ కరెక్షన్స్, బ్యూరోక్రాట్ ఎప్పుడు కూడా పాలసీ కరెక్షన్స్లో కీ రోల్ ఉంటుంది. ఏదైనా పాలసీ లాంచ్ చేస్తాం, ఫీల్డ్ మీద కరెక్ట్గా రిసీవ్ అవుతలేదు, ప్రజలు దానిలో కొన్ని చేంజెస్ కావాలి అన్నప్పుడు బ్యూరోక్రాటిక్ ఒపీనియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే పొలిటికల్ ప్రాసెస్ లోపల ఎలక్టెడ్ మెంబర్, బ్యూరోక్రాట్ కలిసి కూర్చుండి, మరి ఎలక్టెడ్ మెంబర్కి ప్రజల నుంచి ఏ విధంగా దాని మీద ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్లో బ్యూరోక్రాట్కి ఎలాంటి ప్రాసెస్లో డిఫికల్టీస్ వచ్చినాయి అనేది సమన్వయం చేసుకొని ఇవాళ మంచి పాలసీస్ రూపొందించవచ్చు. సో నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, రేపొద్దున డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్ అయితే నేను ఈ 2 రోల్స్ నేను ఒక్కనే చేయగలుగుతున్నా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్. సో అంటే మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు ఏం అంటే మీరు చెప్పిన అంశాలు అంటే మీ వ్యక్తిగతంగా మీరు ఏం చేయగలుగుతారు అన్నదాన్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవాలి. మెదక్ ప్రజలకు మీరు ఏం చేసారంటే మీరు ఏం చెప్తారు? మెదక్ ప్రజలకు నేను ఒకటే విషయం చెప్తా, ఒకటే అంటే నేను మీరు ఏం చేసిరో చెప్పండి. అదే నేను చెప్తాను. మీరు ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు 365 రోజులు, ఇది మీరు కాన్స్టెక్ చేసుకోండి ప్రజల మధ్యలో. ఓకే, ఇది రాంగ్ అనిపిస్తే నన్ను మళ్ళీ ప్రశ్నించండి. 365 రోజులలో 100 రోజులు నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఇంటికి వచ్చేది కలెక్టర్ ఆఫీస్ నుంచి. ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్లో సుమారుగా 100-150 మంది అధికారులు అందరం కూడా, కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు, ఎలక్టెడ్ మెంబర్స్ అందరం కలిసి మేము భోజనాలు చేసేది. తెల్లారదానికి మేము పనిచేశాం. ఇంకొక 100 రోజులు రాత్రి 11-12 వచ్చేది ఇంటికి వచ్చి తినేది. అంత అభివృద్ధి ఇవాళ సిద్దిపేట జిల్లా జరిగింది. సిద్దిపేట జిల్లా భారతదేశంలో మొదటి 10 జిల్లాలలో ఇవాళ ఉంది. సిద్దిపేట జిల్లాకు నేషనల్ అవార్డ్స్, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి తెలుస్తుంది, నేషనల్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి, అన్ని ఉత్తమ అవార్డులన్నీ సిద్దిపేట జిల్లాకు. అంటే ఎంత కృషి, దాని వెనుక ఎంత కృషి ఉంది, దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎన్ని నిద్రలేని రాత్రులు బ్యూరోక్రసీ, ఎలక్టెడ్ మెంబర్స్ కలిపి పనిచేశాననేది మీరు ఆలోచిస్తే ఆ రిజల్ట్స్ నిదర్శనం. ఇవాళ మీరు వెళ్ళి చూడండి అభివృద్ధి ఏ విధంగా ఉందో. సో ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి బాట వేసి నిలబెట్టామో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి యాజ్ ఎ బ్యూరోక్రాట్, యాజ్ ఎలక్టెడ్ మెంబర్, 2 రోల్స్ నేను సమర్థవంతంగా చేస్తాను అనేది పూర్తి విశ్వాసం నాకుంది. 1 కోటి రూపాయలు పెట్టి మీరు ఫంక్షన్ హాల్స్ కట్టించారు అని చెప్పేసి విన్నాం, నిజమా సార్? ఇది లేదు, 1 కోటి రూపాయలు నేను ప్రజలకు ఏం చెప్పానంటే, నేను బ్యూరోక్రాట్గా ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తారు. సార్ నా పాప ఇంజనీరింగ్ 1st ఇయర్ చదువుతూ ఉంది, 1st ఇయర్లో నేను కట్టాను ఒక 50,000, 70,000, 80,000 ఫీజు కట్టాను. ఇప్పుడు 2nd ఇయర్ ఫీజు కట్టాలి, నా దగ్గర 80,000 రూపాయలు లేవు, 30,000, 40,000 నా దగ్గర ఉన్నాయి, కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేయండి సార్, లేదంటే నాకు ఆ 40,000 రూపాయలు సాయం చేయండి అని వస్తారు.
నేను ఒక కలెక్టర్గా నేను ఏం చేయాలి చెప్పండి వాళ్ళకు? నేను నా బాధ్యత కదా, ఒక కలెక్టర్గా అది నా బాధ్యత కదా. నేను మామూలు బ్యూరోక్రాట్ లాగా రెగ్యులర్ ప్యాటర్న్లో అమ్మ దీనికి ఫండ్స్ లేవు నేను ఇవ్వలేను అంటే వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్? నేను ఇవ్వలేను అనేది 40,000 కూడా ఇవ్వలేను కలెక్టర్ ఎట్లా అంటున్నాను నేను? ఖచ్చితంగా యూ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఏ వే. ఏ ఇంట్రెస్ట్ ఫండ్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఫండ్స్ ఉంటాయి, కలెక్టర్ డిస్క్రిషనరీ ఫండ్స్ ఉంటాయి. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఆ పేరెంట్కి ఆ 40,000 ఇచ్చి పంపాల్సిందే. మరి ఎవరితో ఆ కలెక్టర్ ఈజ్ ద టోటల్ హోప్ ఫర్ ద డిస్ట్రిక్ట్. అతని దగ్గరికి వచ్చినాక చేయగలిగే పని చేయకుండా ఒక రోజు రెండు రోజులు నేను చేయను అంటే ఇంకా అంతకన్నా ఇంకా బ్యాడ్ ఏముంటుంది చెప్పండి. సో అది నేను చేశాను. ఆ విధంగా కొన్ని 1,000 మంది కుటుంబాలకు ఏదైతే ప్రజా అవసరాలకు వచ్చిందో నేరుగా నేను ప్రత్యక్షంగా వాళ్ళకి సహాయం చేయ అంటే యాజ్ ఎ ఆఫీసర్గా నేను చేశాను. భగవంతుడు కొంత నాకు ఉమ్మడి కుటుంబం నుంచి నాకు కొంత వెసులుబాటు ఇచ్చాడు కాబట్టి అవకాశం నాకు దక్కింది కాబట్టి నేను సొంతంగా కూడా కొన్ని 100,000 మందికి నేను యాజ్ ఎ ఆఫీసర్గా నేను నాకు చేతనంత నేను చేసే అవకాశం నాకు దక్కింది. భగవంతుడు నాకు ఆ గుణం ఇచ్చిండు కాబట్టే ఇవాళ నేను ప్రజాదరణ తీసుకొని ఇవాళ నేను బీఆర్ అభ్యర్థిగా మళ్ళీ వెళ్తున్నా. వెళ్ళినప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో నన్ను ఎప్పుడైతే క్యాండిడేచర్గా చేయమన్నారో నేను ఆలోచించుకున్నా. నేను ఒక నా నేపథ్యం వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదృష్టం ఏంటంటే అదే ప్రాంతానికి నేను మళ్ళీ పార్లమెంట్ సభ్యునిగా బరిలో దిగుతున్నప్పుడు ప్రజలకు నేనేం చెప్పాలి, నేనేం చేస్తా అని చెప్పాలి. సో నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి? విద్య. నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి? పరిపాలన అనుభవం. నాకున్న స్ట్రెంగ్త్ ఏంది? అక్కడ కలెక్టర్గా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే అదృష్టం. సో ఈ మూడు స్ట్రెంగ్త్ని నేను ఇంకొక లెవెల్కి తీసుకుపోవాలి. కలెక్టర్గా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ కన్నా దేశవ్యాప్తంగా నాకు ప్రఖ్యాతి ఇచ్చింది.